అక్కడంతా నిశ్శబ్దం రాజ్యం వెళుతోంది. ఇంటి తలుపులు కిటికీలు సైతం మూసి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. హైదరాబాద్ లో హాట్స్పాట్ గా ప్రభుత్వం ప్రకటించిన పాత బస్తీలోని పరిస్థితి ఇది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన మొత్తం 12 హాట్స్పాట్లను ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాలను దిగ్బంధం చేసింది. మరిన్ని వివరాలు పాత బస్తీలోని హాట్స్పాట్ హఫీజ్ బాబా నగర్ నుంచి మా ప్రతినిధి రెహానా అందిస్తారు. కరోనా వైరస్ విస్తృతి పెరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. దీనిలో భాగంగా కట్టడిని వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం హైదరాబాద్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెడ్ జోన్లను ప్రకటించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో 3 రెడ్ జోన్లను అనౌన్స్ చేశారు. మౌలాలి, పహడీ షరీఫ్, అలాగే ప్రస్తుతం మనం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. కోవిడ్ వచ్చిన ఒక నివాసం దగ్గర మనం చూసుకున్నట్లయితే COVID-19 డు నాట్ విజిట్ హోమ్ అండర్ క్వారంటైన్ అని రాసి ఉంది. అది ఈ ఇంట్లో ఒక వృద్ధురాలుకి కరోనా వైరస్ తోటి ఆమె చనిపోవడం జరిగింది. దీంతో ఈ కుటుంబంలో ఉన్న సభ్యులు, అదేవిధంగా ఆమె అంత్యక్రియలకు హాజరైన మరికొంతమందికి కూడా కోవిడ్ రావడం జరిగింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ వచ్చాయి. ఎవరికైతే పాజిటివ్ వచ్చాయో వాళ్ళందరినీ కూడా గాంధీ హాస్పిటల్కి, ఇతర హాస్పిటల్కి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులని ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంచారు. కాబట్టి ఈ ఇంటికి ఎవరు విజిట్ చేయొద్దు అని, ఇలా ప్రతి చోట్ల ఏ ఇంట్లో అయితే కరోనా పాజిటివ్ కేసెస్ వచ్చాయో వాళ్ళ ఇంటి ముందు ఈ విధంగా GHMC, అదేవిధంగా ఆరోగ్య శాఖ స్టిక్కర్ పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం హాట్స్పాట్స్ ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే మరికొంత ముందుకు వెళ్లి ఎక్కడైతే ఎక్కువ పాజిటివ్ కేసెస్ నమోదవుతా ఉన్నాయో ఆ ప్రాంతం అన్నింటిని కూడా ప్రభుత్వం హాట్స్పాట్స్ గా అనౌన్స్ చేసింది. రెడ్ జోన్లుగా పరిగణిస్తారు. ఈ రెడ్ జోన్లుగా పరిగణించడం అంటే ఇప్పుడు మనం చూసుకున్నాము కోవిడ్ ఉన్న నివాసం అనేది, ఈ నివాసానికి 1 కిలోమీటర్ రేడియస్ లో అన్ని దారులను కూడా పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. అంటే బ్యారికేడ్స్ తోటి మొత్తం క్లోజ్ చేసేస్తారు. మనం చూస్తున్న ఈ స్ట్రీట్ లో కనీసం ఒక్క మనిషి జాడ కూడా లేదు. అదేవిధంగా ఈ ఇంటికి వచ్చే, ఈ వీధికి వచ్చే ఇతర మార్గాల ప్రవేశ ద్వారాల దగ్గర కూడా పూర్తిగా బ్యారికేడ్స్ తోటి క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీసుల పహారా, గస్తీ 24 గంటలు ఉంటుంది. అంటే ఈ వీధిలోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కూడా రావడానికి వీళ్ళుండదు. అదేవిధంగా ఈ వీధిలో ఉన్న ఇక్కడ దగ్గరలో నివసిస్తున్న ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి ఉండదు. మనం చూసుకున్నట్లయితే పూర్తిగా బ్యారికేడ్స్ తోటి ఈ పరిసర ప్రాంతాలన్నీ క్లోజ్ చేసేశారు. ఎక్కడైతే ఈ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి, అదుపులోకి తీసుకురావడానికి ఇదొక పటిష్టమైన చర్య. మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా అంటే నిత్యావసర వస్తువులు ఏమన్నా కావాల్సి వస్తే వాటిని మాత్రమే ఈ కరోనా పాజిటివ్ కేసెస్ ఉంటున్న పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఏమైనా అత్యవసర వస్తువులు కావాల్సి వస్తే అవి కూడా సప్లై చేయబడతాయి. అవి వాళ్ళ కుటుంబ బంధువులు కానీ ఎవరన్నా తీసుకురావడం, కుటుంబాలకి ఇవ్వడం, అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అత్యవసర వైద్యమో లేకపోతే ఇతర అంశాలు ఉంటే పోలీసులు వాటిని చూసి పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అనుమతించడం జరుగుతుంది. మొత్తం మనం చూసుకున్నట్లయితే అన్ని ఇళ్లలో అందరూ కూడా ఇళ్లలోనే స్వీయ నియంత్రణలో బందీలో ఉన్నారు. కాబట్టి ఎవరు ఇక్కడ నుంచి బయటకి మూవ్ అవడానికి ఉండదు. ఇది మనం మొత్తంగా చూసుకున్నట్లయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో కరోనా వైరస్ కంట్రోల్కి, అదేవిధంగా ఈ పరిస్థితి రెడ్ జోన్స్ ఏర్పాటు చేయడం, రెడ్ జోన్స్ అనేది గస్తీ ఏ విధంగా చేస్తున్నారనేది ఇక్కడున్న పరిస్థితి. అదేవిధంగా మిగతా కమిషనరేట్స్ లో ఎలా ఉన్నాయి కూడా చూద్దాము. కెమెరా పర్సన్ నర్సింగ్ టు రెహానా ఇంటివి.